లగచర్లలో గిరిజనులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు గిరిజన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్. అభం శుభం తెలియని వారిని పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు గిరిజన మహిళలపై ఇంత అరాచకం చేస్తుంటే ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. అరెస్టు చేసిన గిరిజనులను విడుదల చేయకపోతే లగచర్ల గ్రామానికి వచ్చి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అన్యాయంగా అక్రమంగా కేసులు వేసి ఇట్లా దాడులు చేయటం అనేది దీన్ని ఎవరైనా హర్షించదగ్గ ఇది విషయమా? ఇట్లా చేయొచ్చా? మన ఆడ ఒక గిరిజన మహిళ మీద ఇంత దారుణంగా కొట్టొచ్చా? ఎక్కడ పోయింది ఎస్టీ కమిషన్? ఎక్కడ పోయింది ఈ మహిళా కమిషన్? వీళ్ళకు గిరిజనులు ఏం అన్యాయం చేసినారు రేవంత్ రెడ్డి గారు? మీకు 12% రిజర్వేషన్, 12% జనాభా ఉన్నా మేము. ఒక మంత్రి పదవి లేదు, ఒక కార్పొరేషన్ పదవి సక్కగా లేదు, ఎమ్మెల్యే ఎంపీ అవ్వాల్సిన వాళ్ళని కొన్ని ఒక మంత్రి పదవిలో కూర్చోబెట్టలేదు. మేము ఈ గిరిజన జాతి మీకు ఏం అన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు నిర్మించేది, కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు కట్టేది, కాంగ్రెస్ పార్టీ అంటే భూములు ఇచ్చేది. అలాంటిది ఈరోజు లాక్కుంటున్నారు, భూములు లాక్కుంటున్నారు, ఇల్లు కొలుస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధత, ఇది కరెక్ట్ పద్ధత అని మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. కాబట్టి గిరిజనులకు మీరు అన్యాయం చేసినారు. అక్కడ ఉన్నటువంటి కేసుల్లో అక్రమ కేసులు వేసి నిర్బంధించి వాళ్ళని 100 మంది ఉన్నారో 50 మంది ఉన్నారో లెక్క తెలియకుండా అక్కడ గ్రామం మొత్తం ఖాళీ అయ్యి అక్కడి నుంచి వేరే గ్రామాలు కూడా అడవుల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి.